హౌసింగ్ బోర్డులో రుణాలు తీసుకున్న లబ్ధిదారుల రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని పట్టాలు వాపస్ ఇవ్వాలని ఉచితంగా రిజిస్టర్ చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముజఫర్ నగర్లో 81 82 సచివాలయం ముందు గృహ లబ్ధిదారులతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని సిపిఎం నగర నాయకులు కే ప్రభాకర్ అధ్యక్షత నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు, నగర కార్యదర్శి సుధాకరప్ప మాట్లాడుతూ పేద ప్రజలు సొంతంగా ఇల్లు నిర్మించుకోవడానికి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా అంతో ఇంతో రుణం తీసుకుని అది చాలక ఇంటి నిర్మాణం పూర్తి చేయడానికి అప్పు చేసి నిర్మాణాలు చేపట్టారని, దీంతో పేదలు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారని చెప్పారు. అలాంటి రుణాలతో చాలక చాలా మంది అప్పులు చేసుకుని ఇండ్లు కట్టుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు తక్షణంగా నీవు 20,000 రూపాయలు ఇస్తే నీకు జగనన్న సంపూర్ణ గృహ హామీ పథకం అని చెప్పేసి నీవు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం ఇది సరైనది కాదు అని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేయదలుచుకున్నాం. ఎందుకంటే నువ్వు గతంలో చెప్పావు, పోయిన సంవత్సరం చెప్పావు, బిట్కాయిన్లన్నీ రూపాయికే నేను ఇస్తానని చెప్పేసి చెప్పావు. ఇది నువ్వు చెప్పింది కాదా? రూపాయికే వాడు ఇండ్లు ఇస్తున్నప్పుడు ఏదో గవర్నమెంట్ ఇచ్చిన రుణాలు ఇప్పుడు ఎట్లా అడుగుతావు అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని మనం ప్రశ్నిస్తున్నాం. కనుక నీవు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలా, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలా? ఈరోజు ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ నవరత్నాల పేరుతో అందరికీ డబ్బులు పంచేందుకు ఎట్లా డబ్బులు గుంజుకున్నారా, ఎట్లా ప్రజల నుంచి డబ్బులు లాక్కున్నారని ఆలోచన చేస్తున్నారు. మనం చూసాం ట్రూఅప్ ఛార్జీల పేరుతో కరెంటు బిల్లు వేస్తే ప్రజలందరూ తిరగబడ్డారు. ఈ నెల నుంచి ట్రూఅప్ ఛార్జీలు బంద్ అయిపోయినాయి. అలాగే ఈ రోజు 20,000 రూపాయలు నీ సొంత ఇల్లు అయితే, అదే కానీ నువ్వు వేరే వానికి ఇల్లు అమ్మితే 40,000 రూపాయలు కడితేనే నీకు రిజిస్ట్రేషన్ అని చెప్పి చెప్తున్నాం. అంటే డబ్బులు ఉంచుకోవడమే ఈ పథకం తప్ప ప్రజలకు ఏ విధమైన వనరు కల్పించిన విధంగా లేదని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.